ओम अज्ञान तिमिरांधस्य ज्ञानांजन शलाकय चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः। श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपं कदा मह्यं ददाति स्वप्रदायिकम्। वन्देहं श्री गुरुं श्री तपतकमलं श्री गुरुन् वैष्णवान् च श्रीरूपं साग्रजातं सहगण रघुनान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णसदानन्दं। हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिकांता राधा कांता नमोस्तुते। वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वांछाकल्पतरुभ्यश्च कृपा सिंधुभ्य पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिन् इति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम हरे राम 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 हरे हरे। ओम नमो भगवते व्यासदेवाय। చెప్పుకున్నాము అని వన్ మినిట్ ఇది వీలైతే మనం పదవ అధ్యాయం నిన్నటి వరకు పదవ అధ్యాయం చూసామండి. పదవ అధ్యాయంలో విదురుడు ప్రశ్నలు అడుగుతారు మైత్రేయుణ్ణి. విదురుడు అడిగినటువంటి ప్రశ్నలకి అంటే ఏమని అడుగుతారండి, భగవంతుడు అంతర్హితుడైన తరువాత అంటే బ్రహ్మదేవుడికి భగవంతుడు కనిపించకుండా ఉన్నప్పుడు ఆయన దేహము మరియు ఆయన మనస్సు ఏ విధంగా జీవుల దేహాలని సృజించాయి అనేటువంటి విషయాన్ని ప్రశ్నించారు విదురుడు. తర్వాత నేను ఏమేమైతే ప్రశ్నలు అడిగానో వీటన్నింటికి సంబంధించినటువంటి వివరాలు ఆన్సర్స్ అన్నీ కూడా నాకు డీటెయిల్డ్గా వివరించండి అని చెప్పేసి విదురుడు అడిగారు. ఆ తర్వాత మైత్రేయుడు మాట్లాడటం స్టార్ట్ చేస్తారు. మైత్రేయుడు మాట్లాడటం స్టార్ట్ చేసినప్పుడు ఏ విధంగా అయితే భగవానుడు ఉపదేశించారో బ్రహ్మదేవుడికి ఆ విధంగా ఆయన 100 దేవతా సంవత్సరాలు తపస్సులో నిమగ్నుడయ్యారు. అంటే ఇదంతా కూడా అంటే ఇప్పుడు ఏమిటి, మనం ఏదైనా సరే భగవంతుడు మనకి ఇచ్చినటువంటి కర్మని మనం స్టార్ట్ చేయడానికంటే ముందు భగవంతుడిని మనం ఏ విధంగా అయితే ప్రార్థించి భగవంతుడి ద్వారా మనం శక్తిని పొంది ఆ కర్మని చేస్తాము, చేసిన తర్వాత వచ్చినటువంటి ఫలితం నాది కాదు, భగవంతుడు నాకు అప్పచెప్పినటువంటి కర్మను నేను చేస్తున్నాను, భగవంతుడికే అర్పిస్తున్నాను రిజల్ట్స్ అని చెప్పేసి చేసేటువంటి విధానం అన్నమాట. అంటే బ్రహ్మదేవుడు తన కర్మలని కృష్ణ చైతన్యంలో చేస్తున్నారు, భగవత్ చైతన్యంలో చేస్తున్నారన్నమాట. సో అందులో భాగంగానే భక్తియుత సేవలో నెలకొన్నారు. ఎన్ని సంవత్సరాలని 100 దేవతా సంవత్సరాలు, 100 దేవతా సంవత్సరాలు తపస్సు చేశారు. ఆ తర్వాత తాను ఏ కమలంలో అయితే స్థితుడై ఉన్నాడో ఆ కమలం మొత్తం కూడా కంపించింది అన్నమాట. ఆ కమలమే కాదు, ఆ కమలపు కాడ మళ్ళీ ఆ కమలం ఏ నీళ్ళల్లో అయితే ఉందో గర్భోదక జలం, ఆ గర్భోదక జలం కూడా కంపించడం అనేది స్టార్ట్ చేసింది అన్నమాట. దీన్ని ఏ విధంగా చెప్పుకోవాలండి, ఈ కంపన్ని భౌతిక లోకంలో ఉన్నటువంటి జీవులకి ఉన్నటువంటి మాయ యొక్క ప్రభావం అన్నమాట. ఈ భౌతిక లోకంలో జీవులందరూ కూడా మాయ యొక్క ప్రభావంలో ఉంటారు,
సో ఈ మాయ యొక్క ప్రభావంలో ఉన్నటువంటి వాళ్ళని ఇప్పుడు అది భక్తులైనా సరే ఎవరైనా సరే మాయ యొక్క ప్రభావంలో ఉంటారు. బ్రహ్మదేవుడు కూడా అలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు. అయితే బ్రహ్మదేవుడికి మాయతోటి జరిగిందనమాట ఒక యుద్ధం. సో ఆ యుద్ధంలో ఎవరైతే భక్తిలో నిలబడి ఉంటారో వాళ్ళు మాత్రమే మాయతోటి యుద్ధంలో జయించగలుగుతారు. లేదు అంటే మాయ జయిస్తుంది, మాయ జయిస్తుంది, మాయ మనల్ని ఏ విధంగా కావాలో మనల్ని ఆ విధంగా మార్చేస్తుంది అన్నమాట. అంటే ఆధ్యాత్మిక పురోగతి లేకుండా చేయటమే మాయ యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఇంకా ఏమంటున్నారండి, భక్తుల మీద మాయ యొక్క ప్రభావం నుంచి, భక్తులు అనేటువంటి వాళ్ళు మాయ యొక్క ప్రభావం నుంచి విముక్తులయ్యి యోగ మాయ యొక్క ప్రభావంలోకి వెళ్తారు. అంటే భక్తిలో మీరు అగ్రసరులైనప్పుడు స్లో స్లోగా మీ మీద మాయ యొక్క ప్రభావం తగ్గుతూ పోతుంది. మరి ఏం పెరుగుతుంది, యోగ మాయ యొక్క ప్రభావం పెరుగుతుంది అన్నమాట. సో యోగ మాయ యొక్క ప్రభావం ఎవరి మీద ఉంటుందండి, ఓన్లీ భక్తుల మీద ఉంటుంది అన్నమాట. ఎందుకు యోగ మాయ యొక్క ప్రభావం ఉండటం వల్ల ఏం జరుగుతుంది అంటే మనల్ని భగవంతుడికి దగ్గరగా తీసుకెళ్తుంది, భగవంతుడితోటి ప్రేమని మనము చేసే విధంగా తీసుకెళ్తుంది అనమాట. భగవంతుడి యొక్క ఆకర్షణని మనకి కలుగజేస్తుంది అనమాట యోగ మాయ. సో అది అంటే యోగ మాయ అనేది ఎవరి మీద ఉంటుందండి, భక్తుల మీదనే ఉంటుంది, లేదు అంటే ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నటువంటి జీవుల మీద ఉంటుంది. అంతేకాని భౌతికంగా ఉండేటువంటి ఎవరి మీద కూడా యోగ మాయ యొక్క ప్రభావం ఉంటుంది, వాళ్ళ మీద మహామాయ ప్రభావం ఉంటుంది అనమాట. సో మహామాయ అంటే దుర్గాదేవి, యోగమాయ అంటే సుభద్ర. సో సుభద్ర వచ్చేసి యోగమాయ యొక్క ప్రతిరూపం, సుభద్రమాత. కృష్ణుడు బలరాముడు సిస్టర్. అదే మహామాయ వచ్చేసి కాళికాదేవి అనమాట. సో మహామాయ యొక్క ప్రభావంలోనే భౌతికమైనటువంటి జీవులందరూ ఉంటారనమాట. తర్వాత ఇప్పుడు బ్రహ్మదేవుడు కూడా మాయను జయించేటువంటి స్థితిలోనే ఉన్నారు. ఎందుకు అంటే బ్రహ్మదేవుడు గొప్ప భక్తుడు కాబట్టి. ఆ తర్వాత ఈ లోకాలన్నింటినీ కూడా కమలంలోనే ఉండి బ్రహ్మదేవుడు సృజించాలి అని స్టార్ట్ చేశారనమాట. అలా స్టార్ట్ చేసిన దాంట్లో ఆయన ముందు ఆ పద్మ కోశము అంటే ఈ పద్మం యొక్క కింద ఉన్నటువంటి కాడ ఏదైతే ఉందో ఆ కాడ మొత్తం కూడా ఈ భౌతిక లోకం. ఈ భౌతిక లోకాన్ని ఫస్ట్ మూడు భాగాలుగా చేశారు, అధోలోకం, మధ్యలోకం, ఊర్ధ్వలోకం. మళ్ళీ ఊర్ధ్వలోకాన్ని, మళ్ళీ అధోలోకాన్ని, మళ్ళీ కొన్ని కొన్ని భాగాలుగా చేశారు. మొత్తం కలిపి పైనుంచి కింద వరకు 14 లోకాలుగా ఆయన విభజించారు అనమాట. సో మొదటగా ఆయన చేసినటువంటి పని ఏమిటి అంటే లేయర్స్గా ఫామ్ చేశారు మొత్తం. ఈ లేయర్స్ అన్ని చూస్తే ఒక్కొక్క లోకం ఒక్కొక్కళ్ళకి ఉద్దేశించబడింది అనమాట. భక్తి యోగంలో ఉండడం వల్ల బ్రహ్మదేవుడు ఈ విశ్వంలో ఉన్నటువంటి అన్ని జీవరాశుల కంటే కూడా చాలా గొప్ప స్థితిలో ఉన్నటువంటి వాడు అనమాట బ్రహ్మదేవుడు. అందుకనే ఈ యొక్క భౌతికమైనటువంటి సృష్టి మొత్తాన్ని కూడా 14 లోకాలుగా విభజించగలిగినటువంటి శక్తి ఆయనలో ఉందన్నమాట. అందుకనే అది చేశారనమాట. ఆ తర్వాత విదురుడు ఇంకేమని అడుగుతున్నారండి, భగవంతుడి యొక్క కాలరూపాన్ని గురించి వివరించండి అని చెప్పేసి అడిగారు అన్నమాట. అంటే భగవంతుడు ఏ విధంగా కాలరూపంలో ఈ భౌతిక లోకంలోకి వచ్చారు, ఆ కాలం యొక్క లక్షణాలు ఏమిటి, వాటి గురించి నాకు తెలియజేయండి అనేటువంటి విషయాన్ని అడిగారు అన్నమాట. సో ఈ రెండు ప్రశ్నలకి అంటే ఇంతకు ముందు అడిగిన ప్రశ్నకి ఈ ప్రశ్నకి సమాధానంగా విదురుడు మైత్రేయుడు మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారండి మాట్లాడటం. అయితే ప్రకృతి త్రిగుణములు అంతఃప్రక్రియ వలన, అంతఃప్రక్రియ అనేటువంటిది కూడా కాలమే మూల కారణము అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఈ కాలం అనేది మార్పు రహితమైనది, అపరిమితమైనది, అంటే దీనికి ఆది అంతం అనేది ఉండదన్నమాట. భూత భవిష్యత్ వర్తమాన కాలాలను కూడా కాలం యొక్క పరిగణనలోనే మనం తెలుసుకుంటాం అనమాట. ఈవెన్ జ్యోతిష్ శాస్త్రాలు కూడా మనకి చెప్పేది భవిష్యత్తులో ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అంటే అది కూడా కాలం యొక్క గణనలోనే చెప్తారన్నమాట. అయితే ఈ కాలం ఎవరు అంటే భగవానుడి యొక్క నిరాకార స్వరూపం, కాలం యొక్క లక్షణం అదే అన్నమాట. భగవంతుడు కాలము, కాలం అనేది భగవంతుడి యొక్క ప్రాతినిధ్యంలోనే ఉంది, భగవంతుడి యొక్క ఆధీనంలోనే ఉంది. కానీ ఈ కాలం యొక్క ఆధీనంలో భౌతిక లోకం ఉందేమో కానీ ఆధ్యాత్మిక లోకం లేదు, ఆధ్యాత్మిక లోకం మీద కాలం యొక్క ప్రభావం అనేది ఉండదు. అందుకనే భగవానుడే దీనికి అధినేత.
ఇంకొకటి ఈ కాలం అనే దాన్ని ఏ విధంగా చెప్పుకోవచ్చు, భగవంతుడే దాన్ని నియమించారు కాబట్టి, భగవంతుడి నుంచే వచ్చింది కాబట్టి భగవంతుడి యొక్క నిరాకార స్వరూపము అనేటువంటి విషయం కూడా చెప్పుకోవచ్చు. భగవంతుడి యొక్క నిరాకార స్వరూపం వచ్చేసి ఒకటి బ్రహ్మజ్యోతి. ఈ బ్రహ్మజ్యోతి కూడా భగవానుడి యొక్క శరీరం నుంచి వస్తున్నటువంటి వెలుగు, ఈ వెలుగునే బ్రహ్మజ్యోతి అంటారన్నమాట. సో నిరాకారవాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ వెలుగుని భగవానుడిగా భావిస్తారు, లేదు అంటే ఇలాంటి కాలం యొక్క స్వరూపాన్ని భగవానుడిగా భావిస్తారు. ఈ రెండు కూడా నిరాకార రూపాలు, భగవానుడికి ఉన్నటువంటి నిరాకార లక్షణాలు అన్నమాట. సో అక్కడికే మన జ్ఞానం ఆగిపోకూడదు. ఈవెన్ నిరాకారవాది కూడా భక్తుడే అయినప్పటికీ, కానీ ఆయన యొక్క జ్ఞానం అనేది పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కాదు. భగవంతుడు ఎవరు అనేటువంటి విషయం తెలుసుకోవటంలో ఇంకా పరిపూర్ణతని సాధించలేదు. అందుకనే వాళ్ళకి ఏదో ఒక భక్తుడి యొక్క కరుణ వలనో, ఏదో ఒక సమయం వచ్చినప్పుడో వాళ్ళ యొక్క ఈ నిరాకార భావంలోనే వాళ్ళు చేస్తున్నటువంటి భక్తి కూడా పరిపక్వత ఇచ్చినప్పుడు భగవంతుడు కరుణించి వాళ్ళకి ఎవరో ఒక భక్తుల యొక్క సాంగత్యాన్ని ఇచ్చి వాళ్ళని కూడా భగవంతుడు నిరాకారానికి బయట ఇంకా ఉన్నారు, భగవంతుడి యొక్క స్వరూపం ఉంది, భగవంతుడేమి నిరాకారి కాదు, మన యొక్క జ్ఞానం నిరాకారం వరకు వచ్చి ఆగిపోయింది, అంతకు మించి కూడా ఇంకా మనం చూడాల్సింది ఉంది, అప్పుడు భగవంతుడు ఎవరు అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది అనేటువంటిది నిరాకారవాదులు కొంత అడ్వాన్స్ అయిన తర్వాత, కొంత ప్రోగ్రెస్ అయిన తర్వాత వాళ్ళు కూడా భక్తి యోగంలోకి వస్తారు. కానీ నిరాకారవాదులు అందరూ కోరుకునేటి ఏంటిదండి, వాళ్ళు ముక్తిని కోరుకుంటారు. కానీ భక్తులు ఏం కోరుకుంటారండి, భగవత్ సేవను కోరుకుంటారు. భగవత్ సేవ చేయటానికి వాళ్ళు ముక్తిని కూడా త్యాగం చేయగలరు. అంటే ఈ పాతాళ లోకంలోకి వెళ్ళి నువ్వు పాతాళ లోకంలోకి వెళ్తే కనుక నీకు భగవత్ సేవ ఉంటుంది అని కనుక చెప్తే ముక్తిని వదిలేసేనా పాతాళ లోకానికి వెళ్తారు వాళ్ళు. సో అలాంటి భక్తుల యొక్క స్థితి అలా ఉంటుంది అనమాట. కానీ నిరాకారవాదులుగా అలా ఉండదు, నాకు ఏమి వద్దు నాకు ముక్తి కావాలి. వాళ్ళ దృష్టిలో ముక్తి అంటే నిరాకార బ్రహ్మంలో లీనమైపోవడం. సో నిరాకార బ్రహ్మంలో లీనమైపోయినటువంటి వాళ్ళు కూడా శాశ్వతమైనటువంటి ముక్తిని సాధించినటువంటి వాళ్ళు కాదు. ఎవరైతే భగవద్ధామానికి వెళ్తారో, అంటే నిరాకారాన్ని దాటి ఎవరైతే వెళ్తారో వాళ్ళు నిజమైనటువంటి ముక్తిని సాధించినట్లు. తర్వాత ఇంకా మాయ గురించి కూడా చెప్తున్నారు. ఈ కాలం వల్లనే విశ్వం అంతా కూడా భౌతిక శక్తిగా మారింది. తర్వాత విష్ణు మాయ యొక్క ప్రభావంలోనే ఈ బాహ్యంగా ఉన్నటువంటి వ్యక్తీకరణ మొత్తం కూడా నిలిచి ఉంది అనేటువంటి విషయం చెప్తున్నారు. ఇంకా ఈ విషయం గురించి, భౌతికమైనటువంటి విషయం గురించి చెప్తున్నారు. ఈ భౌతికమైనటువంటి విషయం ఇంతకు ముందు ఉంది, ఇప్పుడు ఉంటుంది, ఇప్పుడు ఉంది, భవిష్యత్తులో కూడా ఉంటుంది. మరి ప్రళయం వచ్చినప్పుడు ఎక్కడికి పోతుందండి విశ్వం? మరి ప్రళయం వచ్చినప్పుడు ఉండదు కదా విశ్వం. ఎలా మరి మనం చెప్పగలము భౌతికమైనటువంటి విషయం ఎప్పుడు శాశ్వతంగానే ఉంటుంది అని? ఈ భౌతికమైనటువంటి ప్రకృతి శాశ్వతం, అదేమి అశాశ్వతం కాదు. ఏ విధంగా అయితే సూర్యుడు చంద్రుడు ఒక సమయంలో కనిపించి ఇంకొక సమయంలో కనిపించకుండా ఏ విధంగా అయితే ఉంటారో అదే విధంగా ఈ యొక్క భౌతికమైనటువంటి ప్రకృతి కూడా కొన్ని సందర్భాల్లో కనిపిస్తుంది, కొన్ని సందర్భాల్లో కనిపించదు. కనిపించకుండా ఉన్నప్పుడు అది అంతమైపోయిందని కాదు దాని మీనింగ్, దాని సమయం అయిపోయింది, ఆ సమయంలో అది నిరాకారంలోకి మహతత్వంలోకి వెళ్ళిపోతుంది అన్నమాట. అంతేకాని ఈ మాయావాద తత్వవేత్తలు ఏం చెప్తారండి, ఇది శాశ్వతమైనది కాదు, ఇది అశాశ్వతమైనది, కాలం కూడా అంతే. అది అందుకని ఈ మాయావాద తత్వవేత్తలే వాళ్ళు అదే చెప్తుంటారు అన్నమాట. ఈ మాయావాద తత్వవేత్తలు కూడా కాలం అనేది కూడా ఉండదు, కాలం అనేదే నిరాకార భగవానుడి యొక్క స్వరూపము, భగవానుడు నిరాకారుడు కాబట్టి కాలము, దానికి ఉదాహరణ కాలము అనేటువంటి విషయాన్ని కూడా చెప్తారన్నమాట. సో అది ఒక వాళ్ళ యొక్క సిద్ధాంతం. అయితే ఇంకా భగవంతుడి యొక్క సృష్టి గురించి చెప్తున్నారండి. భగవంతుడి యొక్క సృష్టి రెండు రకాలుగా ఉంటుంది, ఒకటి సర్గము, రెండవది విసర్గము. సో సర్గము వచ్చేసి బ్రహ్మదేవుడు సృష్టించింది కాదు, భగవానుడు సృష్టించింది. భగవానుడు సృష్టించినటువంటి మహతత్వం ఏదైతే ఉందో ఇది సర్గము, అంటే బ్రహ్మదేవుడి కంటే ముందు ఉన్నటువంటిది. ఎప్పుడైతే బ్రహ్మదేవుడు ఈ భౌతిక సృష్టిలోకి వచ్చేసారు, అంటే ఈ భగవంతుడు సృష్టించినటువంటి ఈ మహతత్వంలో భౌతిక అంశాలు కూడి ఉంటాయన్నమాట. సో ఇలాంటి భౌతిక అంశాలు కూడి ఉండడం వల్ల ఈ భౌతిక ప్రకృతి అనేది ఫామ్ అయింది. అందులో బ్రహ్మదేవుడు ఉద్భవించారు కమలం నుంచి. మరి బ్రహ్మదేవుడి ద్వారా ప్రతి మళ్ళీ సృష్టి అనేది కొనసాగించబడుతుంది. అంటే ఇప్పుడు బ్రహ్మదేవుడేమి జీవుల్ని తయారు చేయరు, కాకపోతే ఉన్నటువంటి ఏ విధంగా అయితే ఈ భౌతిక ప్రకృతిలో మరి ఈ యొక్క సృష్టి చెయ్యాలి అని చెప్పేసి ఎప్పుడైతే బ్రహ్మదేవుడు అనుకున్నారో
అనుకున్నప్పుడు ఆయన మొత్తం ఈ యొక్క జలం మొత్తం తాగేశారు, వాయువు మొత్తాన్ని మింగేశారు అన్నమాట బ్రహ్మదేవుడు. సో అలా మింగేసినప్పుడు ఏం కనిపిస్తుంది ఆయనకి? మొత్తం కాడ మొత్తం కనిపిస్తుంది. అలా ఉన్నటువంటి అంటే ఈ కాడ మొత్తం కనిపించడం అంటే భౌతిక విశ్వం మొత్తం కనిపిస్తుంది ఆయనకి. ఈ భౌతిక విశ్వం మొత్తం కనిపించి ఆ విశ్వం మొత్తం కూడా మొత్తం ఆక్యుపై చేసినట్లు కనిపించింది ఆయనకి. అంటే ఈ కనిపించిందంతా ఆయన ఏం సృష్టించలేదు, అది అంతకు ముందే ఉంది. మరి అంతకు ముందే ఉన్నదాన్ని ఈయన సృష్టించినట్లు కాదు, బ్రహ్మదేవుడు ఏం సృష్టించలేదు. అంటే బ్రహ్మదేవుడు సృష్టి మొదలు పెట్టడానికంటే ముందే ఈ భౌతిక విశ్వం అనేది వచ్చింది, అదే మహతత్వం. ఈ మహతత్వం అనేది అంతకు ముందే ఉంది. అందులో మళ్ళీ ఈ యొక్క జీవాలని ఆయన బీజ రూపంలో చూశారనమాట. అంటే ఏమిటి, జీవులు కూడా బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి వాళ్ళు కాదు, ఈ జీవులు భగవానుడి యొక్క అంశలు. భగవానుడి యొక్క అంశలైనటువంటి ఈ జీవులు ఈ మహతత్వంలో బీజ రూపంలో ఆయనకి కనిపించాయి. అంటే బ్రహ్మదేవుడు ఏం చేస్తున్నారండి, ఒక తోటమాలి గనక తోటలో విత్తనాలు వేసి ఆ విత్తనాలకి నీళ్లు పోసి దాన్ని వ్యవసాయం చేసి ఆ తర్వాత ఆ విత్తనం నుంచి చెట్టును తీసుకొచ్చినట్లు బ్రహ్మదేవుడు కూడా ఈ సృష్టిని సృష్టిస్తున్నారు, అంటే సృజన చేస్తున్నారు. అంటే ఒక తోటమాలి స్థానంలోనే బ్రహ్మదేవుడు ఉన్నారు. ఆ విత్తనాన్ని ఆయన ఏం సృష్టించలేరు, తోటమాలి విత్తనాన్ని ఏం సృష్టించలేరు, విత్తనంలో నుంచి మొక్కను మాత్రమే తీసుకురాగలరు. అదేవిధంగా బ్రహ్మదేవుడు కూడా బీజ రూపంలో ఉన్నటువంటి జీవులందరినీ కూడా ఈ భౌతికమైనటువంటి శరీరం వచ్చే విధంగా ఈ సృష్టి అంతా జరిగే విధంగా ఆయన చేస్తున్నారు. అలా చేయటానికి భగవంతుడే ఆయనకి శక్తినిచ్చారు. తర్వాత అనేక రకాల సృష్టిల గురించి చెప్పారు, మొత్తం 9 రకాల సృష్టిలు ఉంటాయి అనేటువంటి విషయం చెప్పారు. తర్వాత ఈ 9 రకాల సృష్టిల్లో మొదటిది మహతత్వ సృష్టి, అది భగవానుడి ద్వారా జరిగినటువంటిది. ఇక రెండవది విద్యాహంకారము, మూడవది ఇంద్రియానుభూతులు సృజింపబడ్డాయి, తర్వాత నాలుగవది జ్ఞానము, ఐదవది సత్వగుణం యొక్క అంతః ప్రక్రియచే అధిష్టాన దేవతలు సృజింపబడుట ఐదవ సృష్టి. ఇవి కూడా మనోమయమైనవి, ఇవేమి భౌతికమైనవి కావు. తర్వాత ఆరవ సృష్టి ఏంటండి, తమస్సు. తమస్సు వల్ల ఏం జరుగుతుందండి, నేనే భగవానుణ్ణి అనేటువంటి భావన, లేదంటే నేను భగవంతుడి యొక్క స్థాయిలో ఉన్నాను అనేటువంటి ఒక భావన. ఆ తర్వాత ఏడవది మేధస్సు, మేధస్సు మాతాజీ చెప్పారు. ఓకే, ఏడవ సృష్టి స్థావరములు, జంగములు కాదు స్థావరములు. స్థావరములకు అవి సంబంధించిన అంటే ఏంటండి, చెట్లు వనస్పతులు. మళ్ళీ ఈ చెట్లలో కూడా మళ్ళీ అనేక రకాలు ఉంటాయి. ఈ చెట్లలో వనస్పతులు ఒక రకమైతే ఔషధులు, తర్వాత లతలు, వెదురు, వీరుదములు, ద్రుమములు అనేటువంటివి ఆరు రకాలుగా ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత ఎనిమిదవ సృష్టి వచ్చేసి నీచ జీవజాతులు, అంటే జంతువులు అన్నమాట. మళ్ళీ జంతువుల్లో కూడా అనేక రకాలు ఉంటాయి అన్నమాట. కొన్ని ఒక గిట్ట కలిగినటువంటి జంతువులు, కొన్ని రెండు గిట్టలు కలిగినటువంటి జంతువులు, కొన్ని నాలుగు కాళ్ళ జంతువులు, రెండు కాళ్ళ జంతువులు. వీళ్ళందరిలో మళ్ళీ 9వ సృష్టి వచ్చేసండి, తర్వాత మానవ సృష్టి, మానవుడు. సో మానవ సృష్టికి మళ్ళీ జంతువుల యొక్క సృష్టికి మధ్య భేదం ఇవ్వడం అనేది జరిగింది. మానవులకి మేధస్సు ఉంటుంది, వాళ్ళు ప్రశ్నించగలరు, వాళ్ళు ఆధ్యాత్మికంగా పురోగమించగలరు, అది డిఫరెన్స్. జంతువుల యొక్క స్వభావంలోనే కనుక మనం కూడా ఉంటే, అంటే జంతువులకి అవసరమైన ఏంటండి, తిండి నిద్ర. ఈ తిండి నిద్ర కోసం అవి కూడా కావాల్సినటువంటి ప్రయత్నాలన్నీ చేస్తాయి, కావాల్సినటువంటి పనులన్నీ చేస్తాయి. అదేవిధంగా మనము కూడా అదే ప్రయత్నాల్లో, తిండి నిద్రకి సంబంధించినటువంటి ప్రయత్నాలలోనే మనం కూడా ఒకవేళ ఉంటే మనం కూడా జంతు స్థాయిలోనే ఉన్నట్టు. మనుషులు అయినప్పటికీ మన యొక్క కర్మలన్నీ కూడా మనం తినటానికి, మనం సుఖంగా నిద్రపోవడానికి, మనం
మన ఫ్యామిలీని పోషించుకోవడం కోసం ఇలాంటివన్నీ. సో ఇలాంటివన్నీ జంతువులు కూడా చేస్తున్నాయి. జంతువుల కంటే డిఫరెంట్ గా మీరు ఏం చేస్తున్నారు అనేటువంటిది మనల్ని మనిషిగా మనల్ని గుర్తింపజేస్తుంది అన్నమాట. ఇంకా పదవ సృష్టి గురించి కూడా చెప్తున్నారండి. పదవ సృష్టి వైకృత సృష్టి అని పిలువబడింది. సహజ సృష్టికి భిన్నమైనది, అది సనత్ కుమారుల సృష్టి అన్నమాట. సనత్ కుమారుల సృష్టి. తర్వాత భూత ప్రేత పిశాచములు ఇంకొక రకం వాళ్ళు అన్నమాట. వీళ్ళందరూ కూడా సనత్ కుమారులు కాకుండా ఇంకా ఎవరండి, భూతాలు ప్రేతాలు వీళ్ళందరినీ కూడా దేవతల యొక్క స్థాయిలోనే చూస్తున్నారు అన్నమాట. ఎందుకు, మానవుల కంటే కూడా జంతువుల కంటే కూడా ఒక గొప్ప శక్తులు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళు ఏమైనా పనులు కావాలనుకునేవన్నీ చేయగలరు దేవతల్లాగా. సో అందుకని వాళ్ళని మనకంటే కూడా ఉన్నతమైనటువంటి వాళ్ళగా చూస్తున్నారు. అందుకని వాళ్ళని భూత ప్రేతాలు కూడా మనకంటే పైలోకంలో ఉంటాయి. భూవర్లోకం అక్కడికి వెళ్తే భూలోకం కంటే పైన భూవర్లోకం, అక్కడ భూత ప్రేతాలు ఉంటాయి అన్నమాట. అదండి అక్కడ వరకు చదివాము. ఈ రోజు 11వ అధ్యాయం స్టార్ట్ చేస్తున్నాం. 11వ అధ్యాయంలో పరమాణువు నుండి కాల గమనము గణనము. మైత్రేయ వాచ చరమ సద్విశేషానాం అనేకో అసంయుతః సదా పరమాణు స విజ్ఞేయోమైక్య భ్రమోయత. భౌతిక వ్యక్తీకరణం యొక్క చరమాంశము భౌతిక వ్యక్తీకరణం యొక్క చరమాంశము అంటే అవిభక్తమైనది సమూహముగా రూపొందినది పరమాణువు అని పిలవబడును. అంటే అవిభక్తమైనది అంటే విభజించటానికి వీలు లేనటువంటిది, అంటే అన్నిటికంటే కూడా చిన్నగా ఉన్నటువంటిది అనమాట. ఇంకా ఫర్దర్గా ఇంకా దాన్ని మళ్ళీ సగం చేయడానికి లేకపోతే పావు చేయడానికి విభజించడానికి పాజిబుల్ కాదనమాట. అంత చిన్నటువంటి దాన్ని పరమాణువు అని అంటారు. సమస్త రూపములు లయము నొందిన పిమ్మటయు అది సర్వదా అగోచరమైనదిగా నెలకొని ఉండును. భౌతిక దేహము అట్టి పరమాణువుల కలయిక మాత్రమే అయినను సామాన్య మానవునిచే తప్పుగా గ్రహించబడినది. అలాంటి సన్న 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 పరమాణువులన్నీ కలయికతోటే ఈ భౌతికమైనటువంటి అస్తిత్వం అనేది ఏర్పడుతుంది అనమాట. అదే చెప్తున్నారు, అది మనకి ఒక పరమాణువుని వేరు చేస్తే అది కళ్ళకి కనిపించినంత చిన్నగా ఉంటుంది అనమాట. శ్రీమద్ భాగవతం నందలి పరమాణువు యొక్క వర్ణనము నవీన విజ్ఞాన శాస్త్రపు పరమాణువులతో దాదాపు సమానమై ఉన్నది. ఇది 5000 సంవత్సరాల క్రితం రాసినటువంటి భాగవతంలోనే ఉంది పరమాణువుకి సంబంధించినటువంటి వివరణ. దీన్ని మన శాస్త్రజ్ఞులు ఎంతో కష్టపడి కూడా పరమాణువు గురించి థీసిస్లు రాయడం అనేది కూడా జరిగిందనమాట. అదే ఇక్కడ చెప్తున్నారు, నవీన విజ్ఞాన శాస్త్రపు పరమాణువాదంతో దాదాపు సమానమై ఉన్నది. ఇది కణాధుని పరమాణువాదమునందు మరింతగా వివరించబడినది. నవీన విజ్ఞాన శాస్త్రమునందును పరమాణువు చరమ అవిభక్తాంశముగా అంగీకరించబడినది. అట్టి పరమాణువులతో విశ్వం రూపొందించబడినది. అట్టి పరమాణువాద సిద్ధాంతంతో సహా సమస్త జ్ఞాన వర్ణనలను కలిగి ఉన్నటువంటి గ్రంథమే శ్రీమద్ భాగవతం. ఇక పరమాణువు అన్నది కాలం యొక్క అతి సూక్ష్మ రూపమై ఉన్నది. కాలం యొక్క అతి సూక్ష్మ రూపం అన్నమాట. ఈ పరమాణువులో ఉన్నటువంటి మార్పులే కాలం వల్ల జరుగుతున్నటువంటి, అందుకని దాన్ని సూక్ష్మమైనటువంటి చెప్తున్నారు. ఇంకా ఏదైతే నవీన శాస్త్రజ్ఞులు కనుక్కున్నారో, ఇలాంటి నవీన శాస్త్రజ్ఞులు కనుక్కోక ముందే శ్రీమద్ భాగవతంలో ఇవన్నీ కూడా వివరించబడ్డాయి అని చెప్తున్నారు. సత ఏవా పదార్థస్యాం స్వరూపావస్థితస్యయాత్ ఐవల్యం పరమ మహానా విశేషో నిరంతరః. పరమాణువులు వ్యక్త విశ్వపు చరమావస్థయై ఉన్నది. వివిధ సమూహములుగా రూపొందక తమ స్వరూపమునందే నిలిచినప్పుడు అవి అపార ఏకత్వముగా పిలువబడు.
భౌతిక రూపముల యందు వివిధ దేహములు నిక్కముగా ఉన్నప్పటికీ పరమాణువులే స్వయముగా పూర్ణ వ్యక్తీకరణమును రూపొందించును. పరమాణువులు మనకి కనిపిస్తున్నటువంటి విశ్వం ఏదైతే ఉందో వాటి యొక్క చరమ వ్యవస్థ అంటే ఇలాంటి పరమాణువుల యొక్క కలయిక అంత అంటే ఈ అవిభక్తం అంటే విభజించలేనటువంటి ఈ పరమాణువుల యొక్క కలయికలన్నీ కలిస్తే ఏర్పడేటువంటిది ఆ చరమ రూపం ఏదైతే ఉందో అది భౌతిక విశ్వం అన్నమాట. అంటే ఇవన్నీ కూడా కలవడం వల్ల संस्थान भुक्त्या भगवान् अव्यक्तो व्यक्त भुग् विभू अव्यक्तो व्यक्त भुग् विभूः దేహముల పరమాణు కలయిక చలనమును గణించుట ద్వారా మనుజుడు కాలమును అంచనా వేయవచ్చు. అట్టి కాలము పరమశక్తివంతముగు శ్రీహరి యొక్క శక్తి అయి ఉన్నది. భౌతిక జగమునందు అగోచరమైనప్పటికీ ఆ దేవదేవుడు సమస్త భౌతిక చలనమును నియంత్రించును. అంటే పరమాణువుల యొక్క కలయిక అనేటువంటిది అంటే ఎన్ని పరమాణువులు కలిసినాయి, ఎంతసేపు పట్టింది అనేటువంటి గణన అనేది జరుగుతుంది అనమాట. అంటే కాలం యొక్క గణనని పరమాణువుల యొక్క కలయికతోటి గణించవచ్చు అని చెప్తున్నారు అన్నమాట. అయితే ఈ కాలం ఏమిటి అంటే భగవానుడి యొక్క శక్తి. ఈ భగవానుడి యొక్క శక్తి అంటే శ్రీహరి యొక్క శక్తి. ఈ భగవానుడి యొక్క శక్తి అయినటువంటి ఈ కాలము ఈ భౌతిక జగంలో కనిపించకపోయినా కానీ ఈ భౌతిక చలనాలను నియంత్రిస్తూ ఉంటుంది అని చెప్తున్నారు అన్నమాట. సకాలః పరమాణుర్వే సకాలః పరమాణువై యో భుంక్తే పరమాణుతాం యో భుంక్తే పరమాణుతాం సతో అవిశేష భుగ్యస్తు సతో అవిశేష భుగ్యస్తు సకాలః పరమో మహాన్ సకాలః పరమో మహాన్. పరమాణు వ్యవస్థను దాటుటకు పట్టిడి సమయమును అనుసరించి పరమాణు కాలమును గణింపబడును. అవ్యక్త పరమాణు రాశిని దాటుటకు పట్టిడి కాలము మహాకాలము అని పిలవబడును. అంటే ఈ యొక్క కాలాన్ని గణించేటువంటి విధానం అన్నమాట. పరమాణువుల యొక్క వ్యవస్థని దాటటానికి ఎంత సమయం పడుతుంది దాన్ని కాలము కాలగణనలో చెప్తారన్నమాట. అంటే మనకి కనిపించినటువంటి ఈ పరమాణువుల యొక్క రాశి ఏదైతే ఉందో అంటే ఈ భౌతిక విశ్వంలో ఉన్నటువంటి పరమాణువులు అన్ని కలయిక ఏదైతే ఉందో దీనన్నిటిని దాటడానికి పట్టేటువంటి కాలాన్ని మనము మహాకాలము అని అంటారు అని చెప్తున్నారు. కాలము అవస్థ అన్నవి పరస్పర సంబంధిత పదములు. పరమాణు వ్యవస్థను దాటుటకు పట్టిడి సమయము దృష్ట్యా కాలము గణింపబడును. ప్రామాణిక కాలము సూర్యచలనము దృష్ట్యా గణింపబడును. పరమాణు వ్యవస్థను దాటుటకు సూర్యుడుకు పట్టిడి సమయమును అనుసరించి కాలము పరమాణుకాలముగా గణింపబడును. ఇక సమస్త అవస్థల మహాకాలము అద్వయ వ్యక్తీకరణము అస్తిత్వమునంతటిని దాటగలదు. సమస్త గ్రహములు పరిభ్రమించుచు అవస్థను దాటుచుండును. అతి అవస్థ పరమాణువుల దృష్ట్యా గణింపబడు. పరిభ్రమణకై ప్రతి గ్రహము ఒక ప్రత్యేక కక్షను కలిగి ఉండును. దాని అందే ఆ గ్రహము ఎటువంటి ఉల్లంఘనము లేకుండా పరిభ్రమించుచుండును. అదే విధముగా సూర్యుడు సైతము తన కక్షను కలిగి ఉన్నాడు. సృష్టి పోషణము లయముల సంపూర్ణ కాలగణనమే పరమకాలముగా తెలియబడుచున్నది. అంటే ఇక్కడ మనకి చెప్తున్నారు ఏదైతే భౌతిక సృష్టి యొక్క చలనం ఉందో ఆ చలనాన్ని పరమాణువుల యొక్క చలనంగా చెప్తున్నారండి. ఈ పరమాణువుల యొక్క చలనంతో మనం గణించేటువంటిది కాలం అన్నమాట. అంటే ఇప్పుడు భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది, భూమి మళ్ళీ తన కక్షలో కూడా తిరుగుతూ ఉందన్నమాట. ఈ కక్షలో తిరుగుతూ మళ్ళీ తిరిగి రావడానికి ఎంత సమయం పడుతుంది, ఇది కాలం యొక్క గణనము అని చెప్తున్నారు అన్నమాట. అంటే ఒక స్టాండర్డ్ ఒక రిలేటివ్ గా ఏదో ఒక దాంతో పోల్చి ఇంత కాలము అంత కాలము అనేటువంటిది చెప్పడం అనేది జరుగుతుంది అన్నమాట. అనుర్ధ్వం పరమాణు స్యాత్
అనుద్ధౌ పరమానుస్వాత్ కసరేణు త్రయస్మృతః కసరేణు త్రయస్మృతః జలార్కరస్మ్య వగతః జలార్కరస్మ్యత వగతః ఖమేవాను పతన్నగాత్ ఖమేవాను పతన్నగాత్ ప్రభుజీ ఫస్ట్ ది నాకు నాకైతే అర్థం కలదు ప్రభుజీ ఏది మాతాజీ ఫస్ట్ అంటే అదే ఇప్పుడు దీనికన్నా ముందు చెప్పారు కదా అంటే కామం యొక్క గణన గురించి చెప్తున్నారు మాతాజీ కామం యొక్క గణన అనేది పరమాణువుల యొక్క చలనం తోటి పోలుస్తూ చెప్తున్నారు ఓకే పరమాణువు కూడా అది ఒక్కొక్క పరమాణువు ఇంకో దాన్ని కలియడము టైం ఆ టైం ప్రభుజీ అంటే ఈ పరమాణువులు చలనం ఉన్నటువంటిది కదా మాతాజీ ఈ విశ్వం మొత్తం కూడా చలనం ఉంది కదా ఆ కక్షల్లో తిరుగుతూ ఉంటాయి కదా గ్రహాలు అన్ని కూడా సో అవన్నీ కూడా పరమాణువుల యొక్క చలనం ఓకే దాని ద్వారా జరుగుతున్నటువంటి కాలాన్ని గణిస్తారు అనమాట అంటే భూమి సూర్యుడి చుట్టూ తిరగడానికి ఎంత సమయం పడుతుందో దాన్ని ఒక కాలం అంటారు మరి అలానే ఈ సృష్టి జరగడము మళ్ళీ ఈ సృష్టి అంతా పోషణ జరగడము మళ్ళీ లయం చెందడము ఈ మొత్తం కాలాన్ని కలిపి మనం ఏమంటారంటే పరమకాలము అని అంటారు అంటే కాలం ఇప్పుడు మన బాడీకి దీనికి రిలేషన్ చెప్తారా ప్రభుజీ తర్వాత బాడీ కూడా పరమాణువులతోటే కదా ఉంది బాడీ కూడా ప్రభావం మన మీద ఎలా పడుద్ది అని ఉంటుందా అంతే కాలం మరి ఆ పరమాణువు వలనే కాలం యొక్క ప్రభావం వలనే పరమాణువులు కూడా స్లో స్లోగా నశించిపోతుంది స్థూల కాల విభాగము మరియు స్థూల కాల విభాగము ఈ విధంగా గణింపబడింది రెండు పరమాణువులు కలిసి ఒక అణువు అగును మూడు అణువులు కలిసి ఒక త్రసరేణువు అగును గవాక్షపు రంధ్రముల గుండా ప్రవేశించినటువంటి సూర్యరశ్మి యందు ఈ త్రసరేణువు ద్యోతకమగును అది ఆకాశము వైపునకు ఊర్ధ్వముగా పయనించినది ఎవరైనను స్పష్టముగా గాంచవచ్చు అంటే వెలుతురులో చూస్తే మూడు మూడు పరమాణువులు కలిసి ఒక త్రసరేణువు అంటారనమాట అదే రెండు పరమాణువులు కలిస్తే ఒక అణువు అవుతుందనమాట మూడు పరమాణువులు కలిస్తే త్రసరేణువు అవుతుందనమాట మనం సూర్యకాంతిలో చూస్తే పై వైపుకి ప్రయాణిస్తున్నట్టు మనకు కనిపిస్తుంది అనమాట సన్న సన్నగా పరమాణువులు అవన్నీ కూడా మూడు మూడు పరమాణువులు కలిసినటువంటి ఒక త్రసరేణువు అనమాట దీని యొక్క గమనం ఎటువైపు ఉంటుందండి ఊర్ధ్వం వైపు ఉంటుందన్నమాట మనం వాటిని గమనించవచ్చు మనం వెలుతురులో కళ్ళు పెట్టి చూస్తే అండి ఏవో పైకి ఇట్లా ఇట్లా చిన్న చిన్నగా వెళుతున్నట్లుగా అనిపిస్తుంటుంది అనమాట మనకి పరమాణువు అగోచర కణం అని వర్ణితమైనది కానీ అట్టి పరమాణువు ఆరు కలిసినప్పుడు ఆ సముదాయము త్రసరేణువు అని పిలువబడను గవాక్షపు రంధ్రములు గుండా ప్రసరించినటువంటి సూర్యకాంతి యందు అది ద్యోతకమగును గవాక్షపు అంటే ఏంటండి కిటికీ సో కిటికీ రంధ్రంలో నుంచి సూర్యకాంతి పడినప్పుడు మనకు ఆ పరమాణువులు కదులుతున్నట్లు మనకు కనిపిస్తుంది అనమాట పరమాణువులు చూడలేమేమో కానీ ఆరు పరమాణువులు కలిస్తే మనకి ఒక త్రసరేణువు ఎప్పుడైతే ఏర్పడుతుందో అది కదులుతున్నప్పుడు మనకి అర్థమవుతుంది అనమాట సో దాన్ని మనం చూడాలంటే కిటికీలో నుంచి లోపలికి పడుతున్నటువంటి వెలుతురులో మనం గమనించవచ్చు అని చెప్తున్నారు ప్రసరేణు త్రికంభుంతే ప్రసరేణు త్రికంభుంతే కాలహాస త్రుటిః స్మృతః కాలహాస త్రుటిః స్మృతః యత భాగస్తు వేదస్య యత భాగస్తు వేదః వేదస్యాత్ ఐస్త్రిభిస్తు లవస్మృతః ఐస్త్రిభిస్తు లవస్మృతః మూడు త్రసరేణువుల కలయికకు అవసరము సమయము త్రుటి అని పిలువబడను అంటే పరమాణువులు కలుస్తూ ఉంటాయి కదండి రెండు పరమాణువులు కలిస్తే అణువు అన్నారు మూడు పరమాణువులు కలిస్తే త్రసరేణువు అన్నారు అలాంటి మూడు త్రసరేణువులు కలిస్తే త్రుటి అంటున్నారు అన్నమాట అంటే ఈ ఈ రెండు పరమాణువులు కలవడానికి ఎంత సమయం పడుతుంది మూడు పరమాణువులు కలవడానికి ఎంత శ్రేణువు పడుతుంది ఇలాంటి మూడు పరమాణువులు కలిసినటువంటి మళ్ళీ కొన్ని కలవడానికి ఎంత సమయం పడుతుంది వీటన్నిటికీ ఒక్కొక్క పేర్చారంట మనం ఏ విధంగా అయితే ఒక నిమిషము ఒక సెకండ్ ఏ విధంగా మనం ఎట్లా గణిస్తామో ఆ విధంగా
ఈ పరమాణువుల యొక్క కలయికతోటి మనం సమయాన్ని గడిస్తాం అన్నమాట. సో మూడు త్రసరేణువుల కలయికకు అవసరమైనటువంటి సమయం ఒక త్రుటి అని పిలువబడును. ఒక్కొక్కసారి అంటున్నాం కదా త్రుటిలో తప్పిపోయింది ప్రమాదం అని. ఆ త్రుటి అంటే ఏంటి అంటే మూడు త్రసరేణువులు కలవడానికి పట్టేటువంటి సమయం అన్నమాట. అంటే చాలా తక్కువ సమయం, ఆ తక్కువ సమయమే మూడు త్రసరేణువులు కలిసేటువంటి. ఒక నూరు త్రుటులు కలిసి ఒక వేధ అగును. అలాంటి త్రుటులు మూడు కలిసి నూరు కలిస్తే ఒక వేధ అవుతుంది. మూడు వేదలు కలిసి ఒక లవము అనబడును. అంటే 60 సెకండ్లు, 1 నిమిషము, 60 నిమిషాలు, 1 గంట మనం ఎలా మన భౌతిక భాషలో చెప్తామో ఇక్కడ మనకి భాగవతంలో చెప్పబడినటువంటిది. అంటే దీనికి ఎక్స్పాన్షన్ ఈ సైన్స్ అన్నమాట. సైన్స్ వాళ్ళ భౌతికమైనటువంటి వాళ్ళు కనుక్కున్నటువంటి విషయాల్ని వాళ్ళ భాషలో వాళ్ళు చెప్పారు. కానీ యాక్చువల్ జరిగేటువంటిది ఈ పరమాణువుల యొక్క కలయిక ద్వారా మనకి సమయాన్ని గడిస్తాము. ఎన్ని పరమాణువులు కలిస్తే ఎంత సమయము అనేటువంటిది ఒక్కొక్క నెంబర్, కలయిక యొక్క నెంబర్ ఎంత కలిస్తుంది అనేటువంటి దాన్ని ఇక్కడ మనకి ఒక్కొక్క పేరుతో పిలుస్తున్నారన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూస్తే మూడు త్రసరేణువులు కలిస్తే ఒక త్రుటి అంటారటండి, నూరు త్రుటులు కలిస్తే ఒక వేధ అంటారు, మూడు వేదలు కలిస్తే ఒక లవము అని అంటారన్నమాట. ఒక సెకండ్ కాలమును 1687.5 భాగములుగా విభజించో వాటిలో ఒక భాగము త్రుటి. అంటే ఒక సెకండ్ లో 1687వ భాగం అనమాట ఒక త్రుటి అంటే. 18 పరమాణువుల కలయికకు అవసరం ఒక సమయం అనమాట. ఎందుకంటే 3 6 18, మూడు త్రసరాలు కలిస్తే ఒక త్రుటి అనుకున్నాం కదండి. కాబట్టి 3 6 18 పరమాణువులు కలవడానికి పట్టేటువంటి సమయం ఒక త్రుటి అనమాట. అది ఒక సెకండ్ లో 1687.5 భాగం అనమాట. వివిధ సమూహములుగా నాటి పరమాణువుల కలయికయే భౌతిక కాలపు గణనను తయారు చేయదు. వివిధ సమయముల గణనకు సూర్యుడే కేంద్ర బిందువై ఉన్నాడు. అంటే ఈ సమయాలన్నింటినీ కూడా గణించడానికి ఏదో ఒకటి సెంటర్ పాయింట్ ఉండాలి. అది ఏమిటి అంటే సూర్యుడు అనమాట. నిమేషస్త్రి లవో జ్ఞేయం, నిమేషస్త్రి లవో జ్ఞేయం, ఆమ్నాతస్తే త్రయక్షణః, ఆమ్నాతస్తే త్రయక్షణః, క్షణాన్ పంచ విదుః కాష్టాం, క్షణాన్ పంచ విదుః కాష్టాం, లఘుతాదశ పంచచః, లఘుతాదశ పంచచః, లఘుతాదశ పంచచః. మూడు లవము, ఇందాక లవము అంటే ఏం చెప్పుకున్నాండి, మూడు వేధలు కలిస్తే ఒక లవం అనుకున్నాం, నూరు త్రుటలు కలిస్తే ఒక వేధ అనుకున్నాం. ఇలాంటి వేధలు ఎన్ని కలిస్తే అంటే మూడు లవముల కాలము ఒక నిమిషముతో సమానము. మూడు నిమిషములు కలిసి ఒక క్షణము. మూడు ఇక్కడ నిమిషం కదండి, నిమేషము. మూడు లవములు కలిసి ఒక నిమేషము అనబడును, మూడు నిమేషములు కలిసి ఒక క్షణమగును, 5 క్షణములు కలిసి ఒక కాష్టమగును, ఇక 15 కాష్టములు కలిసి ఒక లఘమగును. లఘమగును లఘువు, ఒక లఘువు 2 నిమిషములకు సమానమని గణన ద్వారా తెలియబడినది. ఈ అవగాహనతో ఒక లఘువు అంటే 2 నిమిషాలు. ఈ అవగాహనతో వేద జ్ఞానము దృష్ట్యా కామించబడినటువంటి కాలం యొక్క పరమాణు గణనను ప్రస్తుత కాలగణనలోనికి మార్చుకోవచ్చును. అంటే ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి ఈ వేదాలలో చెప్పబడినటువంటి కాలగణనం అనేది మన యొక్క మనకు తెలిసినటువంటి భాషలోకి మార్చుకోవాలన్నమాట. మనకి మహా అయితే క్షణం గురించి చెప్పబడింది, అరక్షణం గురించి చెప్పబడింది. అంతకంటే తక్కువ సమయం గురించి మనం గణించలేము అనమాట. కానీ ఇక్కడ వేదాల్లో అంతకంటే 1687 వంతు కూడా ఏ విధంగా గణించాలి అనేటువంటిది చెప్పబడింది అనమాట. లఘూనివై సమాంనాత, లఘూనివై సమాంనాత, దశ పంచచ నాడిక, దశ పంచచ నాడిక, తే ద్వే ముహూర్త ప్రహారః, తే ద్వే ముహూర్త ప్రహారః, షడ్యామః సప్తవానృణాం, షడ్యామః సప్తవానృణాం. 15 లఘువులు కలిసి ఒక నాడిక అగును. అది దండ అనియు పిలువబడును.
రెండు దండల కాలము ఒక ముహూర్తమగును. ఆరు లేదా ఏడు దండల కాలము కలిసి మానవ గణను అనుసరించి ఒక యామము అంటే రేయి లేదా పగలు, పగలులో నాలుగవ భాగం అంటే ఒక పూట అన్నమాట. సో మానవ గణనను అనుసరించి ఒక యానము అగును. మళ్ళీ ఒకసారి చదువుతాండి. పదునైదు లఘువులు కలిసి, ఇందాక మనం లఘువు అంటే ఏంటో చెప్పుకున్నాం. సో పదునైదు లఘువులు కలిసి ఒక నాడిక అవుతుంది, దాన్నే దండ అని కూడా పిలువబడుతుంది. రెండు దండల కాలము ఒక ముహూర్తము అనబడును. ఆరు లేదా ఏడు దండల కాలము మానవ గణన ప్రకారంగా ఒక యామము అంటే ఒక రేయిలో లేకపోతే ఒక పగలులో నాలుగో భాగం అనమాట. అంటే 12 గంటల్లో నాలుగో భాగం ఎంతండి? 3 గంటలు. సో 3 గంటల సమయాన్ని యామము అంటారనమాట. ద్వాదశార్ధ ఫలోన్మానం చతుర్థిశ్చతురంగులై స్వర్ణమాశైకృతశ్చిద్రం యావత్ప్రస్థజలప్లుతం. ఆరు ఫలముల బరువు కల రాగి పాత్ర యందు నాలుగు అంగుళముల పొడవు గలదియు మరియు నాలుగు మాషముల బరువు కలదియు అవి బంగారు కమ్మితో రంధ్రము చేసి ఒక దండ అంటే నాడిక కాలమునకు కాలగణన పాత్రను తయారు చేయవచ్చు. ఆ పాత్రను నీటి అందించినప్పుడు ఎంత సమయంలో అది జలముతో నిండునో ఆ కాలము ఒక దండ అని పిలువబడును. అంటే ఈ కాలగణాన్ని ఏ విధంగా చేస్తారు అనేటువంటిది, అప్పట్లోనే టైాన్ని ఏ విధంగా మెజర్ చేయాలి అనే దానికి, ఇప్పుడు మనకి గడియారాలు ఎలా ఉన్నాయో ఆ విధంగా కాలాన్ని గణించేటువంటి పరికరాన్ని వాళ్ళు కూడా తయారు చేశారు అనమాట. ఆ పరికరాన్ని తయారు చేసేటువంటి విధానం ఇక్కడ చెప్తున్నారు. రాగి పాత్ర తీసుకోవాలి. ఎంత బరువు గల రాగి పాత్ర? ఆరు ఫలములు అంటే ఆరు పండ్లు మనం ఎంత బరువు ఉంటాయో అంత బరువు ఉన్నటువంటి ఒక రాగి పాత్ర తీసుకోవాలి. అందులో 4 అంగుళాల పొడవు ఉన్నటువంటి ఒక 4 అంగుళాల పొడవు మరి దాని బరువు కూడా చెప్తున్నారు, 4 మాషముల బరువు కలిగినటువంటి ఒక బంగారు కమ్మి అంటే ఒక కడ్డీ అనమాట. ఆ కడ్డీతోటి రంధ్రం చేసి ఓకే దాన్ని నీళ్ళలో ఉంచాలి. అప్పుడు ఆ హోల్లో నుంచి చిన్నగా చిన్నగా నీళ్లు ఆ గిన్నెలోకి వస్తాయి. ఆ గిన్నె మునిగిపోతుంది అనమాట. అంటే హోల్లో నుంచి నీళ్లు గిన్నెలోకి వచ్చి గిన్నె మునిగిపోవడానికి పట్టేటువంటి సమయాన్ని ఒక దండ అని అంటారు. రాగి గణన పాత్ర యందలి రంధ్రము 4 మాషముల కన్నను అధిక బరువు లేనట్టిది మరియు 4 అంగుళముల కన్నను పొడవు కానట్టిది అగు కమ్మితో చేయబడవలనని ఇచ్చట తెలపబడినది. అట్టి ఏర్పాటు రంధ్రపు వ్యాస రేఖను క్రమపరచగలదు. అంటే ఆ హోలు పెద్దది కాకుండా చిన్నది కాకుండా కరెక్ట్ గా ఉండడం కోసం ఆ యొక్క ఆ కమ్మి యొక్క మెజర్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అలాంటి దాంతో యూస్ చేస్తే పడినటువంటి రంధ్రం ఎంత ఉంటుందో అంత రంధ్రమే తీసుకోవాలి. మళ్ళీ రంధ్రం పెద్దదయ్యి రంధ్రం చిన్నదయ్యింది అనుకోండి, మళ్ళీ కాలగణనలో మార్పు వస్తుంది అనమాట, అది ఎర్రర్ అయిపోతుంది అనమాట. ఇట్టి ఏర్పాటు రంధ్రపు వ్యాసరేఖను క్రమపరచగలదు. ఈ పాత్రను నీటి అందించినప్పుడు అది నీటితో నిండి నీరు పొరిలిపోవటం పట్టి కాలము ఒక దండ అని పిలువబడింది. గాజు పాత్రలో ఇసుకను పోసి కాలమును గణించినట్లుగా దండ మాత్ర పరిమాణమును కొలుచుటకు ఇదిను మరి ఒక పద్ధతి. మనం చూస్తుంటామండి, ఇసుక పోస్తారు, మళ్ళీ ఇట్లా తిప్పుతారు, ఇసుక కొంచెం కొంచెంగా కిందికి పడుతుంది అనమాట. అంటే కింద బౌల్లోకి ఇసుక అంతా నిండిపోవడానికి ఎంత సమయం పడుతుంది, అదే విధంగా ఇది కూడా ఒక విధానము అని చెప్తున్నారు. వైదిక నాగరికత నెలకొని ఉన్నటువంటి రోజులలో భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రము లేదా ఉన్నత గణిత శాస్త్ర జ్ఞానము ఏమాత్రము కొదవలేకుండినట్లు గోచరించుచున్నది. కొలతలన్నీను పలు విధములుగా గణింపబడినవి. సో ఇది చూస్తే అప్పటికే అంటే ఈ వైదిక శాస్త్రాలన్నీ కూడా శాస్త్రజ్ఞులు అన్ని కనుక్కున్న తర్వాత చెప్పినట్లు చెప్పినవి కావు, ఇవన్నీ కూడా వేదాలలో చెప్పబడినవి అనమాట.
కాలాన్ని ఎలా గడించాలి అనేటువంటిది. సో ఇది చూస్తుంటే శాస్త్రజ్ఞులు కనుక్కోవడం దానికంటే కూడా గొప్ప టెక్నాలజీయే భగవంతుడికి ఉన్నది అనేటువంటిది మనకు అర్థమవుతుంది అనమాట. మానవుల పగటి సమయము నాలుగు ప్రహారములను అంటే అవి మామము యామములు. ఇందాక ముందు చెప్పుకున్నాను యామము అంటే ఒక పగటి సమయంలో నాలుగో వంతు అని. ఇట్లాంటి నాలుగు ప్రహారములు మరియు రాత్రి సమయము నాలుగు ప్రహారములను కలిగి ఉన్నట్లు గణింపబడినది. అదేవిధంగా 15 రెయిన్బవళ్ళు సమయమును ఒక పక్షము ఒక నెలయందు రెండు పక్షములు అంటే శుక్ల కృష్ణ పక్షములు ఉండును అంటే ఒక నెల దాకా వచ్చేసారన్నమాట. అంటే క్షణంలో ఇంచి 1687వ భాగం నుంచి ఒక నెల వరకు ఏ విధంగా గణించాలి అనేటువంటి విషయాన్ని ఇందులో వివరించడం జరిగింది. ఇలా గణించడానికి వాళ్ళు వేదాలలోనే ఎలా గణించవచ్చు అంటే మెషిన్స్ అన్నమాట, అంటే వాల్ క్లాక్ లాగా. సో అలాంటి మెషిన్స్ కూడా ఎలా తయారు చేయాలి అనేటువంటి విషయం కూడా చెప్పారు. తయో సముచ్చయో మాసః పితృణాం తదహర్నిశం పితృణాం తదహర్నిశం ద్వౌతావృతు షడయనం దక్షిణం చోత్తరం దివి దక్షిణం చోత్తరం దివి. రెండు పక్షములు కలిసి ఒక మాసమగును. పక్షము అంటే 15 రోజులు, ఒకటి కృష్ణపక్షం ఒకటి శుక్లపక్షం, 15 రోజులు అంటే 30 రోజులు కలిసి ఒక మాసము అనబడును. ఆ కాల పరిమాణము పితృలోక వాసులకు ఒక అహర్నిశం అగును. అట్టి 2 నెలల కాలము కలిసి ఒక ఋతువు అగును. 6 నెలల కాలము దక్షిణము నుండి ఉత్తరమునకు సూర్యుని యొక్క సంపూర్ణ చలనము జరుగును. అంటే 6 నెలల కాలంలో సూర్యుడు దక్షిణం నుంచి ఉత్తరం వైపు మూవ్ అయిపోతారన్నమాట, పూర్తిగా మూవ్ అవడానికి. అందుకనే అది ఉత్తరాయణమా దక్షిణాయనమా అనేటువంటిది ఒక మినిమం 6 నెలల సమయం అన్నమాట. అయనే చాహని ప్రాహుర్వత్స అయనే చాహని ప్రాహుర్వత్స వత్సరు అయనే చాహని అయనే చాహని ప్రాహువత్సరో అయనే చాహని ప్రాహుర్వత్సరో ద్వాదశ స్మృతః ద్వాదశ స్మృతః సంవత్సర శతం ఋణం సంవత్సర శతం ఋణం పరమాయుర్నిరూపితం పరమాయుర్నిరూపితం. రెండు ఆయనములు కలిసి దేవతలకు ఒక అహర్నిశములు. ఆ అహర్నిశములు సముచ్చయము మానవులకు ఒక సంవత్సరము. మానవుడు అట్టి 100 సంవత్సరముల ఆయువును కలిగి ఉన్నాడు. అంటే దేవతల యొక్క ఒక అహర్నిశము ఏమంటున్నారండి, 2 ఆయనముల యొక్క కాలము అంటున్నారు. అలాంటి అహర్నిశములు మానవులకి ఒక సంవత్సరం అన్నమాట. అంటే మానవుడు అలాంటి సంవత్సరాలు 100 సంవత్సరాలు కాలం ఉంది మానవుడి యొక్క ఆయు పరిమాణం. గ్రహక్షతారా చక్రస్థ పరమాన్వాదినా జగత్ సంవత్సరావసానేన పర్యేచ్య నిమిషో విభుః. విశ్వమునందల శక్తివంతములైనటువంటి గ్రహములు లోకములు తారకులు పరమాణువులు అన్నీను భగవాను నిర్దేశానుసారము తమ కక్షల యందు పరిభ్రమించుచున్నవి. అంటే కాలరూపములు
ఈ యొక్క పరమాణువులన్నీ కూడా భగవానుని యొక్క నిర్దేశంలో అవి విశ్వంలో వివిధ కక్షలలో పరిభ్రమిస్తూ ఉన్నాయి అన్నారు. అంటే విశ్వంలో వివిధ కక్షల్లో పరిభ్రమించే ఏంటి అండి? గ్రహాలు. ఈ గ్రహాల యొక్క పరిభ్రమణ మొత్తం కూడా భగవానుడి యొక్క నిర్దేశంలోనే జరుగుతున్నాయి. వాటి అంతరకం అవేం జరగట్లేదు. కానీ మన శాస్త్రజ్ఞులు గురుత్వాకర్షణ శక్తి వల్ల అలా అక్కడ ఉన్నాయి, ఆ కక్షలో ఉన్నాయి అని చెప్పేసి చెప్తారు. ఆ గురుత్వాకర్షణ శక్తికి కారణం ఎవరు అది చెప్పరన్నమాట. ఇదంతా కూడా భగవంతుడి యొక్క నిర్దేశం అని చెప్తున్నారు. సూర్యుడు శ్రీకృష్ణ భగవానుని నయనమనియు మరియు తన ప్రత్యేకముగు కాలకక్షలో అతను పరిభ్రమించుననియు బ్రహ్మ సంహిత ఎందు తెలుపబడింది. అదేవిధంగా సూర్యుని మొదలుకొని పరమాణువు వరకు ప్రతిదీను కాలచక్ర ప్రభావంనే నిలిచి ఉన్నది. వాటిలో ప్రతిదీను ఒక సంవత్సర నిర్ణీత కాలచక్రము కలిగి ఉండును. అన్నిటికీ కూడా కాలం యొక్క నియంత్రణలోనే ఉంది. కాలం భగవంతుడి యొక్క శక్తి. బ్రహ్మ సంహితలో చెప్పినట్లు సూర్యుడు ఎవరండి? భగవానుడి యొక్క కళ్ళు. సో ఆపుదామండి, ఈరోజుకి ఇక్కడికి. 13 శ్లోకాలు చదివాము, రేపు 14 నుంచి చదువుదామండి. హరే కృష్ణ మాతాజీ. కమేశ్వర మాతాజీ చెప్పగలరా, చెప్తారా మాతాజీ, సమ్మరీ చేస్తారా? హరే కృష్ణ కమేశ్వర మాతాజీ సమ్మరీ చేస్తారా? ఇవాళ కొంచెం కష్టంగా ఉండే ప్రభుజీ, నోట్స్ కొంచెం చేసుకోలేదు. సరే మాతాజీ, కొంచెం మధ్యలో 2-3 మిస్ అయిపోయినాం, అది మళ్ళీ సమ్మరైజ్ కి అంత తగ్గలేదు ప్రభుజీ. సరేలేదు మాతా, అందరూ విన్నారు కదండి, మళ్ళీ చాప్టర్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం ట్రై చేద్దాం. ఎస్ ప్రభుజీ, అంతా అయిపోయిన తర్వాత ఏదైనా ఒక చాట్ లాగా చేసుకుందాం. మనం రాసుకోవాలి మాతాజీ, అది నిజంగా అడుగు పర్వాను.